తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ నామం పేరట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ దిన వాక్యం నిన్ను బలపరచునుగాక, ఈ వాక్యం నిన్ను బ్రతికించునుగాక. యేసయ్య ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబంలో ఉండవలసినవి, ఒక కుటుంబం ఆదర్శంగా ఉండాలి అంటే ఏమి కలిగి ఉండాలి ఆ కుటుంబంలో? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఆదర్శవంతమైన కుటుంబం అంశం, ఆదర్శవంతమైన కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నాడు. ఒక కుటుంబం ఆదర్శంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఉండవలసింది ఏమిటి? సహోదరుడా, సహోదరి, ఒక కుటుంబంలో ఉండవలసిన మొదటి ఆత్మీయ మెట్టు, మొదటి యోహాను సువార్త 4:11-12 వచనాల్లో ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట చాలా ఉత్తమమైనది. ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మంచిది. సహోదరుడా, సహోదరి, ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటిని ఓర్చును, అన్నిటినీ తాళును, అన్నిటినీ సహించును. ప్రేమ మన కుటుంబంలో ఉండాలి. సహోదరుడా, సహోదరి, వస్తువుల మీద ప్రేమ, వస్త్రాల మీద ప్రేమ, ధనము మీద ప్రేమ చాలా మంది పెంచుకుంటారు. ఈ కాలంలో వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కంటే వస్తువుల మీద ప్రేమ ఎక్కువైపోయింది. నీ సెల్ ఫోన్ను ప్రేమించినంత నీ యొక్క భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ సెల్ ఫోన్ను ప్రేమించినంత నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ప్రేమించినంత నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? సహోదరుడా, సహోదరి, ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలి అంటే ప్రేమించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమలో 16 లక్షణాలు ఉన్నాయి. కొరంతి సంఘానికి పౌలు లేఖ రాసి చెప్తున్నాడు, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున ప్రేమ నీ కుటుంబంలో ఉండాలి. 75% క్షమాపణ ఉండాలి, 25% ప్రేమ ఉండాలి. ఎందుకు? చాలా మంది కుటుంబాల్లో ప్రేమ ఉంటుంది, క్షమాపణ ఉండదు. అయితే మన కుటుంబాల్లో ప్రేమ ఉండాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఈ బైబిల్లో 4 రకాల ప్రేమలు, చాలా శ్రేష్టమైన ప్రేమలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఒకటి ఎరాస్, అది శరీర సంబంధమైన ప్రేమ. చాలా మంది శరీరాన్ని ప్రేమించే వారు ఉంటారు. సహోదరుడా, సహోదరి, ఇది కొంతకాలం పనిచేసే ప్రేమ. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబంలో ప్రేమ ఉండాలి. అయితే ఎరాస్ అనే ప్రేమ శరీర సంబంధమైన కోరికలను తీర్చుకునే ప్రేమ. ఆ ప్రేమ మన కుటుంబంలో ఉండకూడదు. రెండోది స్టోర్జ్, సాంఘిక ప్రేమ, లావాదేవీల మధ్యలో ప్రేమ. అంటే లాభాన్ని అపేక్షించి ప్రేమించేవారు. నీ ద్వారా మేలు కలుగుతుందా? నిన్ను ప్రేమిస్తారు. నీ ద్వారా లాభం కలుగుతుందా? నిన్ను ప్రేమిస్తారు. నీ ద్వారా ధనము సమకూర్చబడుతుందా? నిన్ను ప్రేమిస్తారు. సాంఘిక అంటే లావాదేవీల మధ్యలో నడిచే ప్రేమలు. అలాంటి ప్రేమలు మన కుటుంబంలో ఉండకూడదు. మూడోది ఫిలియా. ఫిలియా అంటే భావోద్రేకాల మధ్యలో ప్రేమ. తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమలు. ఈ ప్రేమలు కొంతకాలమే. సహోదరుడా, సహోదరి, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఈ లోకంలో శరీర సంబంధమైన ప్రేమలు, లావాదేవీల మధ్యలో నడిచే ప్రేమలు, భావోద్రేకాల మధ్యలో ఉండే ప్రేమలు. అయితే మరో ప్రేమ ఉంది, అగాపే. అంటే దైవికమైన శాశ్వత ప్రేమ. యేసయ్య ప్రేమ అది. దేవుని ప్రేమను బట్టి నీ కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలంటే ఒకటి ప్రేమ ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం శత్రువులమై ఉండగా ప్రేమించాడు, బలహీనులమై ఉండగా ప్రేమించాడు, దూరస్తులం ఉండగా మనల్ని ప్రేమించాడు, భక్తిహీనులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. నీ కుటుంబంలో ప్రేమ ఉండాలి. రెండవది ఏముండాలి? మన కుటుంబంలో ఎఫెసీ 4:32 ఆదర్శవంతమైన కుటుంబంలో రెండవదిగా క్షమించుకోవాలి. 103 బైబిల్ గ్రంథంలో క్షమించుకోండి అని వ్రాయబడి ఉన్నది. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్షమాపణ చాలా ఉత్తమమైనది. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ పిల్లలను క్షమించాలి, నీవు నీ శత్రువులను క్షమించాలి. ఒక భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించాలి. సహోదరుడా, థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు విని మన కుటుంబాలలో అల్లరి, ఆటంకాలు, అనుమానాలు, అపశృతులు ఎదురైతా ఉన్నాయి. అయితే ఒకరిని ఒకరు మనము క్షమించుకుంటే ఆ కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది. సహోదరుడా, సహోదరి, ఒక కోడలంటది అందరిని క్షమిస్తాను కానీ మా అత్తను నేను మాత్రం క్షమించను అని అంటది. అత్త ఏమంటది? భూమి మీద నేను అందరినీ క్షమిస్తా గానీ నా కోడళ్ళు మాత్రం నేను క్షమించనయ్యా అంటది. అవును సహోదరుడా, సహోదరి, నీవు నీ శత్రువును ప్రేమించాలి, నిన్ను దూషించే వాడిని క్షమించాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. క్షమాపణలో ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదర్శవంతమైన కుటుంబంలో మూడవ ఆత్మీయ మెట్టు ఏమిటంటే, లూకాసు వార్త 14:11 ఒకరిని కంటే ఒకరు తగ్గించుకోవాలి. ఎంత కుటుంబంలో తగ్గింపు కలిగిన స్వభావం ఉంటుందో అంతగా కుటుంబంలో దేవుని సమాధానం, ఆశీర్వాదం ఉంటుంది. సహోదరుడా, సహోదరి, చాలా మంది భార్య భర్తల మధ్యలో తగ్గింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని కుటుంబాలలో భర్త తగ్గించుకుంటాడు, కొన్ని కుటుంబాల్లో భార్య తగ్గించుకుంటుంది. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ తల్లిగా నువ్వు తగ్గించుకోవడం నేర్చుకుంటే నీ పిల్లలు కూడా తగ్గింపు కలిగి జీవిస్తారు. అయితే చాలా మందికి తగ్గింపు అనే లక్షణం ఉండదండి, నేనెందుకు తగ్గించుకోవాలి అని అంటారు. అయితే గమనించు సహోదరుడా, ప్రభు చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఒకటి, నీ కుటుంబం ఆదర్శంగా ఉండాలి అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నీ కుటుంబం ఆదర్శంగా ఉండాలంటే ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. నీ కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలంటే ఒకరికంటే ఒకరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎంత తగ్గించుకుంటావో నీ కుటుంబం అంత ఆశీర్వాదకరంగా, అంత దీవెనకరంగా, అంత మేలుకరంగా ఉంటుంది. నాలుగవ విషయం, కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనం, నమ్మకం కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉండాలి. సహోదరుడా, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు తొంగి చూస్తున్నాడని ఉన్నది. సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో నమ్మకం అనేది చాలా ఉత్తమమైనది. నీ భార్య నిన్ను నమ్మాలి, భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. నమ్మకం లేకపోతే గొడవలైతాయి, అల్లర్లైతాయి, వ్యతిరేకతలు. సహోదరుడా, ఒకరి మీద ఒకరికి నమ్మకం చాలా తక్కువైపోతుంది. సహోదరి, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, నీ భర్తకు అపనమ్మకముగా కలిగేటట్టు నువ్వు ప్రవర్తించకు. ఓ భర్త, నీ భార్యకు అపనమ్మకం వచ్చేటట్టు నువ్వు ప్రవర్తించకు. అయితే నమ్మకాన్ని కోల్పోయి చాలా మంది కుటుంబాల్లో విడిపోతున్నారు. సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం నీకోసమే. నీ కుటుంబానికి కావలసింది నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే సాతాను గాడు అపనమ్మకాన్ని తీసుకొచ్చి, అబద్ధతను తీసుకొచ్చి నీ కుటుంబానికి గలిబిలి చేస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో గొడవలను రేపుతూ ఉంటాడు. అయితే నువ్వు ఆలోచించు నా ప్రేమైన సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలని ప్రభు నీతో, మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకం అంటే ఒక విషయం చెప్తాను సహోదరి, సహోదరుడా, ఇద్దరు భార్య భర్తలు నడుచుకుంటూ వెళ్తున్నారు. భార్య అనుకోకుండా వెనుకకు తిరిగి చూచింది. అప్పుడే ఆ మార్గంలో ఒక యవనస్తుడు వెళ్తున్నాడు. తన భర్తకు ఒక అనుమానం వచ్చింది, ఎటువైపు చూచింది అని. అయితే తనకు కూడా తెలియదు. గమనించండి, అనుకోని రీతిగా ఎవరు పిలుస్తున్నారని వెనుకకు చూచింది. అయితే అతనికి ఒక అనుమానమనే రోగం. అప్పటి నుండి ఆమెను అనుమానించడం ప్రారంభించాడు. అయితే ఆ కుటుంబంలో నిత్యము గొడవలు, అల్లర్లు, గొడవలు, అల్లర్లు, గొడవలు, అల్లర్లు. ఏంటి అంటే నమ్మకం లేని జీవితం. సహోదరి, సహోదరుడా, చాలా మంది కుటుంబాల్లో అదే. గమనించండి, గత వారం రోజుల క్రితం ఒక సహోదరిని మేము కలిసాం. కలిసినప్పుడు ఆ సహోదరి చెప్తుంది, నా భర్తకు నా మీద బాగా అనుమానం ఉన్నది అని.
గమనించండి, ఆ అనుమానం తనను నిద్రపోనివ్వడం లేదు, ఆ అనుమానం తనను పీడిస్తుంది. ఎందుకో అనుమానం అంటే నా భార్య ఏమో చేస్తుందని. గమనించండి, అలా ఎప్పుడు చూసినా గొడవలే. 25 సంవత్సరాల నుండి గొడవ అవుతుంది. ఎందుకైతుంది ఆ గొడవ అంటే అనుమానం ఉన్నది ఆ కుటుంబంలో. ఆ దయ్యం ఆవరిని వెంబడిస్తుంది. ఆ అనుమానం అనే దయ్యాన్ని మనం బంధించాలి. సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో కూడా అనుమానం అనే దయ్యం ఉందా? యేసు నామములో కాలిపోనుగాక. 5వది ఏముండాలి నీ కుటుంబంలో అంటే, 1 పేతురు 3:8 ఏక మనస్కులై ఉండాలి. ఒక్క మనసు, ఒక్క భావం, ఒక్క మాట యందు మనం ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి ఒకరు లోబడుతూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒక్క దాని అందే స్థిరమైన మనసు ఉండాలి. భర్త ఒక మాట చెప్తే దానికి భార్య లోబడాలి, భార్య ఒక మాట చెప్తే భర్త దానికి లోబడాలి. ఏక మనస్సు కలిగి నిలబడితే అద్భుతాలు చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ద్విమనస్సు ఉండద్దు, చంచల మనసు ఉండద్దు. సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం నేను బలపరచునుగాక. ఏక మనస్కులు అంటే స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అన్నాడు. ఇద్దరికి ఏక మనస్సు ఉన్నప్పుడు సాఫీగా కుటుంబం సాగిపోతుంది. తర్వాత 6వది ఏముండాలి మన కుటుంబంలో అంటే, Mark 9:50 సమాధానం ఉండాలి. అన్ని కుటుంబాలలో సహోదరుడు ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, భూములుంటాయి, జాగాలుంటాయి, ఇండ్లుంటాయి, బంగారం ఉంటుంది, ఉద్యోగాలుంటాయి, కావాల్సిన ప్రాపర్టీ ఉంటాయి, కానీ సమాధానం ఉండదు. నీ కుటుంబంలో ఉండాల్సింది సమాధానం. ఆదర్శవంతమైన కుటుంబానికి కావాల్సింది సమాధానం. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉందా? సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ప్రభువు సమాధానం ఇచ్చునుగాక. దేవుడు ఈ మాటలను నీ జీవితంలో ఫలింపజేస్తున్నాడు. ఇంకేముండాలి? చివరిగా, ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. లేదా ప్రార్థన. ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. సహోదరి, సహోదరుడా, అపొస్తలుల 10:1-5 చూస్తే అక్కడ కొర్నేలి కుటుంబం ఉంది, ప్రార్థనా పరులైన కుటుంబం. సహోదరుడా, ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉంటుందో అది ఆదర్శవంతంగా ఉంటుంది. ఆదర్శవంతమైన కుటుంబానికి 7 ఆత్మీయ మెట్లు చెప్పాను. 1, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 2, ఒకరినొకరు క్షమించుకోవాలి. 3, ఒకరినొకరు తగ్గించుకోవాలి. 4, ఒకరి ఎడలో ఒకరు నమ్మకం ఉండాలి. 5, ఏక మనస్కులై ఉండాలి. 6, సమాధానముగా ఉండాలి. 7, ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థన ఉండాలి నీ కుటుంబానికి. అప్పుడు నీ కుటుంబము ఆదర్శవంతంగాను, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆదర్శవంతమైన కుటుంబంలో ఈ 7 ఆత్మీయ మెట్లున్నట్టు నీ కుటుంబంలో కూడా ఈ 7 ఆత్మీయ మెట్లుండునుగాక. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, ఆశ్రయించండి, అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.